విదేశాలలో చదవాలనేది మీ కోరిక కానీ చాలా సందేహాలు వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్ వెల్కమ్ టు డ్రీమ్ నేను మీ సురేఖ సాధారణంగా ఇప్పుడు చాలా మంది వర్కింగ్ ఉమెన్ ఉన్నారు అయితే ఇటు వర్క్ లైఫ్ ని బ్యాలెన్స్ చేస్తూ ఫ్యామిలీని చూసుకుంటున్నప్పుడు ఎక్కడో చిన్న గ్యాప్ అనేది ఫ్యామిలీలో వస్తూనే ఉంది అయితే దీని గురించి ఇవాళ డీటెయిల్గా మాట్లాడదాం ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ సైకాలజిస్ట్ క్రిష్ రాధాకృష్ణ గారు నమస్కారం సార్ నమస్కారం సార్ వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడు అన్నట్టుగా లేకపోతే ఇండిపెండెంట్గా ఉంటూ ఉండాలి అని వర్క్ చేసేవాళ్ళు కొందరు ప్యాషన్ కోసం వర్క్ చేస్తే ఆడవాళ్ళు కొందరు సార్ అయితే ఎండ్ ఆఫ్ ద డే ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి నేను హ్యాపీగా ఉండాలనే వర్క్ చేస్తారు కానీ ఏమైపోతుంది అంటే ఈ వర్క్ స్ట్రెస్ వల్ల ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కానీ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య కానీ డిస్టెన్స్ అనేది క్రియేట్ అయిపోతూ ఉంది సార్ సో వర్క్ లైఫ్ని బ్యాలెన్స్ చేస్తూ ఫ్యామిలీతో సంతోషంగా ఉండాలి అంటే వర్కింగ్ ఉమెన్కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి అంటే ఏం చెప్తారు సార్ సైకాలజిస్ట్గా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చాలా ముఖ్యం అండి సార్ ఈ మధ్యన భార్యాభర్తలు ఇద్దరు వర్క్ చేయడం అన్న కల్చర్ స్టార్ట్ అయిపోయింది మా కాలం లోపల ఒక హస్బెండ్ కనుక వర్క్ చేస్తే సరిపోయేది కానీ ఈ మధ్యన ప్రతి వాళ్ళ యొక్క ఆస్పిరేషన్స్ పెరిగిపోయాయి రిక్వైర్మెంట్స్ పెరిగిపోయాయి ఖర్చులు పెరిగిపోయాయి అండ్ ఎవ్రీబడి వాంట్స్ ది బెస్ట్ ఇన్ దియర్ లైఫ్స్ అయితే ఒక్కరి సంపాదన సరిపోవట్లేదు అమ్మాయిలు కూడా బాగా చదువుకుంటున్నారు వాళ్ళు కూడా అబ్బాయిలకి ఈక్వలెంట్గా వాళ్ళు సంపాదిస్తున్నారు వాళ్ళ లైఫ్ ప్రతి వాళ్ళు కూడా దర్ ఈక్వల్లీ పార్టిసిపేటింగ్ ఇప్పుడు ఎట్లయితే మోటార్ సైకిల్ నడిపిస్తున్నామో ఆ రెండు చక్రాలు ఎక్కువ ఇంపార్టెంట్ అన్నట్టే భార్యాభర్తల ఇన్కమ్ ఇద్దరిది కలిపితే కానీ ఈ ప్రపంచం లోపల ఏమైపోయింది ప్రతి వాళ్ళకు లగ్జరీస్ పెరగడం వల్ల ఆ ఇన్కమ్ అన్నది సరిపోవాలి అంటే ఇద్దరు సంపాదించాల్సి వస్తుంది ఇందాక మీరు అన్నట్టు వేడి నీళ్ళకు చన్నీళ్ళు తోడైనట్టు ఒకళ్ళ ఇన్కమ్ ఒకళ్ళ కలిపితే కానీ ఈ పిల్లల ఎడ్యుకేషన్ పెరిగిపోయినాయి రెంట్స్ పెరిగిపోయినాయి ఏదైనా ప్రాపర్టీ కొనాలంటే కూడా చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది ఏదో లోన్లు తీసుకోవాలనుకున్నా కూడా దానికి తగ్గట్టు మళ్ళీ మనం విహాటు పేది ఈఎంఐస్ పే చేయాల్సి వస్తుంది అదేవిధంగా ప్రతి వాళ్ళ ఇప్పుడు సమ్మర్ వచ్చింది ప్రతి ప్రతి రూమ్ లోపల ఏసీలు పెట్టుకుంటున్నాము మా చిన్నప్పుడు కూలర్లతో నడిపించుకునే వాళ్ళం ఇప్పుడు మా ఇంట్లో ప్రతి రూమ్ లోపల ఇంక్లూడింగ్ హాల్ ప్రతి చోట కూడా ఏసీలు పెట్టుకున్నాము అయితే అబ్బా ఇంత ఎలక్ట్రిసిటీ బిల్ వచ్చిందా అంటే అవును వస్తుంది మరి బికాజ్ యూఆర్ యూజింగ్ ది ఫెసిలిటీ రైట్ అయితే ఆ విధంగా ఏమవుతుంది ప్రతి వాళ్ళు కూడా ఖర్చులు పెరగడం వల్ల భార్యాభర్తలు ఇద్దరు కలిసి పనిచేస్తే కానీ గడవనటువంటి రోజులు వచ్చేసాయి నేను ఎన్నో దేశాలు తిరిగాను ఇప్పుడు ప్రతి దేశంలో కూడా అండి ఆడవాళ్ళు చాలా కష్టపడి పనిచేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ వెనవర్ ఐ టు ది ఈ యొక్క థాయిలాండ్ వెళ్ళినా మలేషియా వెళ్ళినా మగవాళ్ళు లేజీగా ఉన్నారు కానీ ఆడవాళ్ళు మాత్రం దే ఆర్ వర్కింగ్ వెరీ వెరీ హార్డ్ ఏ స్టోర్స్కి వెళ్ళినా ఏ డిపార్ట్మెంటల్ స్టోర్స్కి వెళ్ళినా అందరూ వాళ్లే కష్టపడుతున్నారు కారణం ఏంటంటే మగవాడు తాగి పడుకుంటారు కానీ వీడు మాత్రం వీళ్ళు మాత్రం రాత్రి బగళ్ళు కష్టపడి దే ఆర్ మేకింగ్ ది థింగ్స్ హ్యాపెన్ అయితే ఇట్స్ సో ఇంపార్టెంట్ అంటే ఆడవాళ్ళ ఇన్కమ్ కూడా ఇంపార్టెంట్ అయిపోయింది అదేవిధంగా వాళ్ళు కూడా ఈక్వల్గా చదువుకుంటున్నారు ఈక్వల్గా సంపాదిస్తున్నారు దాంతోపాటు సమస్యలు కూడా పెరిగిపోతున్నాయండి ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్లో ఏమవుతుంది నేను ఒకసారి ఏదైనా సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్స్కి నేను ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి వెళ్తుంటాను ఫర్ ఎగ్జాంపుల్ ఐ గో టు ఆర్గనైజేషన్స్ లైక్ ఇన్ఫోసిస్ ఇట్లా అదే విధంగా ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీస్కి వెళ్తాను నేను వెళ్ళినప్పుడు భార్యాభర్తల మధ్యన ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ అనేవి పెరిగిపోయి ఇద్దరు కూడా డైవర్స్ తీసుకునేటువంటి పరిస్థితుల దాకా వెళ్తావుతుంది నేను చూసింది ఏంటంటే ఆడవాళ్ళు మగవాళ్ళు దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ ది వర్క్ లైఫ్ బ్యాలెన్స్ వీళ్ళకు కూడా ప్రెషర్ ఎక్కువైపోయింది ఇప్పుడు అమ్మాయి అని చెప్పి ఏమైనా కన్సిడరేషన్ ఉంటుందండి ఎనీ ఆర్గనైజ్ నేను అబ్బాయిలతో సమానంగా మీకు నేను జీతం ఇస్తున్నాను అండ్ యూ హ్యావ్ టు వర్క్ లైక్ ఎ మ్యాన్ అండ్ యూ హ్యావ్ టు ప్రొడ్యూస్ ది రిజల్ట్ ఏమైనా తక్కువ తీసుకుంటున్నావును ఏంటంటే ఇప్పుడు అమ్మాయి కాబట్టి నీకు జీతం తక్కువ అబ్బాయి కాబట్టి ఎక్కువనేమైనా ఉందా అయితే ఏమవుతుంది ది వర్క్ హ్యాస్ బికమ్ ఏ ప్రెషర్ నాట్ ఏ ప్లెజర్ ఎనీ మోర్ అయితే ఈ మధ్య లోపల ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లోపల అంటే లాట్ ఆఫ్ యాజ్ పర్ ది రీసెర్చ్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ది ఉమెన్ దే కంప్లైంట్ అబౌట్ ది లాంగ్ అవర్స్ ఆఫ్ ది వర్క్ అంటే ఇంతసేపు నాకు లేదా వర్క్ చేయాల్సి వస్తుంది అని కారణం ఏంటి వీళ్ళు మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి అండి అందరికన్నా ముందర ఇంట్లోపల నిద్ర లేచేది ఎవరండి ఆడవాళ్ళే దాంతో పిల్లల్ని లేపుతారు తయారు చేసి వాళ్ళందరూ స్కూల్కి పంపించి కాలేజీకి పంపించి ఉద్యోగాలకి పంపించి మళ్ళీ వీళ్ళు కూడా తయారైపోయి టైం మీద రావాలి ఒక ఐదు నిమిషాలు కనుక మీరు లేట్ వస్తే మీ బాస్ ఇట్లా చూస్తారు అంటే ఎన్నింటికి రావాలి ఎన్నింటికి వస్తున్నావు అన్నట్టు ఏమనకపోయినా దట్ క్రియేట్స్ ఏ ప్రెషర్ ఆన్ ది అదర్ పర్సన్ ఆ వచ్చిన తర్వాత కూడా వీళ్ళల్లో చాలా వర్క్ ఉంటుంది సమస్యలు ఉంటాయి అయితే వీటన్నిట్లని వీళ్ళు కనుక చెయ్యాలి కనుక అయినట్టయితే వర్క్ లైక్ ఎ మ్యాన్ కానీ ఏమైతుందని చెప్పి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లోపల వాళ్ళు పిల్లల్ని చూసుకోవాలి అత్తల్ని చూసుకోవాలి ఏంటంటే ఇది ఆడబడుచుల్ని చూసుకోవాలి అందరినీ వాళ్ళు చూసుకోవాలి నిజమే కానీ ఏమవుతుంది అత్తగారు ఆలోచిస్తోందా అరే మా కోడలు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడి వస్తుంది పాప మా అమ్మాయి కూడా కష్టం అంటే ఇంటికి రాగానే ఏంటి ఇంత లేట్ అయింది నా కాఫీ ఎవరిస్తారు వంట ఎవరు వండుతారు అంటే ఏంటి మీ కోడలు నీకేమైనా ఇంట్లోపల సర్వెంటా అంటే నువ్వు ఇంటి కోడల్ని తెచ్చుకున్నావా సర్వెంట్ని తెచ్చుకున్నావా అని చెప్పి ఆలోచించారా ఒక్కోసారి ఆడవాళ్ళు కూడా అండి ఈ అత్తలు వీళ్ళు ఏం చేస్తుంది వస్తుంది పడుకుంటుంది అంటే ఏదో కొద్దిసేపు అలసిపోయి కొద్దిసేపు డ్రెస్ తీసుకున్నా కూడా వాళ్ళకి పడుకున్నదే కనిపిస్తుంటుంది అయితే ఆడవాళ్ళు కూడా దే డోంట్ అండర్స్టాండ్ ఇప్పుడు బయట దేశాలకు మనం వెళ్ళినప్పుడు ప్రతి వాళ్ళు కూడా అండి దే హెల్ప్ ది వైఫ్ మన దగ్గర ఏంటి ఏంట్రా ఆడంగి వేదవా ఆడవాళ్ళు చేసే పనులు ఎందుకు అంటారు కానీ దే హ్యావ్ టు అండర్స్టాండ్ ఆమె కూడా ఈక్వల్ గా సంపాదిస్తోంది ఈక్వల్ ఈక్వల్గా ఈక్వల్ గా కష్టపడుతోంది సో ఐ నీట్ ఐమ్ ఓన్లీ సపోర్టింగ్ వీఆర్ లైక్ ఏ వీఆర్ ఇన్ జాయింట్ వెంచర్ వీఆర్ ఇన్ అట్నర్షిప్ ఇన్ ఎ ఫ్యామిలీ అని చెప్పేసి దే హ్యావ్ టు వర్క్ అండ్ మెనీ టైమ్స్ అండి ఆడవాళ్ళకి ఐ హ్యావ్ ఎ కంప్లైంట్ వాళ్ళ ఒక కొవ్వొత్తి లాగా వాళ్ళు కరిగిపోయి దే డోంట్ కేర్ అబౌట్ దేర్ మెంటల్ హెల్త్ కంప్లైంట్ అంటే వాళ్ళు అన్నిటికీ టైం తీస్తారు వాళ్ళకు మాత్రం వాళ్ళు టైం తీసుకోవట్లేదు ఏంటంటే బిజీగా ఉన్నానని చెప్పి దే షుడ్ లర్న్ ద టైమ్ మేనేజ్మెంట్ దే షుడ్ నాట్ ప్రొక్రాస్టినేట్ ఫస్ట్ నువ్వే తర్వాతే మిగతా వాళ్ళు ఎవరైనా అనే స్వార్థం ఆడవాళ్ళలో రావాలి ఫస్ట్ థింగ్ ఈజ్ యూ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫిజికల్ హెల్త్ మెంటల్ హెల్త్ సైకలాజికల్ హెల్త్ ఎమోషనల్ హెల్త్ అండ్ యువర్ టు కీప్ యువర్ సెల్ఫ్ ఫిట్ ఈ మధ్యన కొత్త జనరేషన్ అమ్మాయిలు అత్తగారులకి వాళ్ళందరికీ సేవలు చేస్తారు అనుకోవడం మాత్రం భ్రమే ఇప్పుడు మీరు గనక ఓల్డ్ కనుక అయినట్టయితే ఆడవాళ్ళు అప్పుడు ఎవ్వరు చెయ్యరు ఆ టైం లోపల యూ మస్ట్ బి ఇండిపెండెంట్ నాట్ డిపెండెంట్ అప్పుడు మీ కాలం మీద మీరు నిలబడి వన్స్ యు కీప్ యువర్ సెల్ఫ్ మెంటల్లీ ఫిజికల్లీ సైకలాజికల్లీ ఎమోషనల్లీ ఫిట్ దెన్ థింగ్స్ విల్ హ్యాపెన్ అదే విధంగా ఎక్కడైతే మనం ఉద్యోగం చేస్తున్నామో దావ్ టు అండర్స్టాండ్ ఆడవాళ్ళు కూడా ఎన్నో ప్రెషర్స్ ఉంటాయి వాళ్ళకు ఉండే డిఫికల్టీస్ ఉంటాయి సో వాళ్ళకు ఉండే పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి ఏ విధంగా వీళ్ళని మనం సపోర్ట్ చేయగలగాలి సింపతి అవసరం లేదండి ఓన్లీ లిటిల్ ఎంపతి వి ఆర్ దేర్ విచ్ జస్ట్ టేక్ కేర్ అనే ఒక భరోసా కనుక ఇచ్చినట్టయితే థింగ్స్ విల్ బీ బ్యూటిఫుల్ భర్త ఉన్నాడు ఏం ప్రాబ్లం నీకేమైనా హెల్ప్ చేయాలన్నా ఏమైనా తీసుకురావాలన్నా అని ఒక చిన్న వర్డ్ కనుక మాట్లాడినట్టయితే అప్పుడు ఏమవుతుంది చెప్పాలా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లోపల అక్కడ వర్క్లో కానీ ఇంటికి వచ్చినా కూడా ఇంట్లోపల ఆడబడుచులు కానీ అత్తగారులు కానీ దేర్ ఇస్ అ డిఫరెన్స్ ఇంట్లో ఉన్న కోడలు వేరు బయటికి వెళ్ళి వర్క్ చేసి వచ్చేటువంటి కోడలు వేరు వాళ్ళ పరిస్థితులు వేరు వీళ్ళ పరిస్థితులు వేరు దే షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఇంట్లో ఉన్న కోడల్లాగా వీళ్ళు చెయ్యాలనుకోవడం మాత్రం తప్పే ఆ విధంగా గనక ఇఫ్ దే గెట్ ది సపోర్ట్ వర్క్లో కానీ ఇంట్లో కానీ కానీ వాళ్ళ జీవితంలో కానీ వీళ్ళు బ్యాలెన్స్ కనుక చేసుకుంటూ పోయినట్టయితే ఫిజికలీ మెంటలీ సైకలాజికలీ ఎమోషనలీ అండ్ ఫినాన్షియలీ అండ్ సోషలీ వీటన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ కనుక పోయినట్టయితే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ వస్తుంది ఆడవాళ్ళు వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు సంతోషంగా ఉంటారు హ్యాపీగా ఉంటారు దే విల్ బి మచ్ మోర్ ప్రొడక్టివ్ వెన్ ఉమెన్ ఎట్ హోమ్ ఈజ్ హ్యాపీ అండ్ ప్రొడక్టివ్ ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ ఒక తల్లి రోలు భర్త రోలు కోడల్ రోలు అన్నీ కూడా సరిగ్గా నిభాయించగలదు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ప్రతి వర్కింగ్ ఉమెన్కి అర్థమయ్యేలాగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అర్థమయ్యేలాగా సవివరంగా తెలియజేశారండి నమస్కారం సార్ నమస్తే అండి